ఏం జరిగింది ఇప్పుడు? రూత్ మర్చిపోయాడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. మీరు ఇక్కడ డైరెక్ట్ రెస్టారెంట్లో చూస్తున్నారు కదా మమ్మల్ని. యాక్చువల్గా ఏమైందంటే, ఇంటి దగ్గరే వీడియో స్టార్ట్ చేయాలి అనుకున్నాము, బట్ అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మేము అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము రెస్టారెంట్కి వెళ్ళడం అనేది, అందుకని చెప్పి లేట్ అయిపోయింది బాగా, 2:30 అలా అయింది. ఇంకా సరే అని ఫాస్ట్గా వెళ్దాము. మళ్ళీ రెస్టారెంట్స్ 3:00 క్లోజ్ చేసేస్తారు. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. హడావుడి హడావుడిలో వీడియో అనేది తీయలేదు ఇంటి దగ్గర. మాకు ఇండియన్ రెస్టారెంట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, అందుకని చెప్పేసి ఇంకా నడిచి వెళ్దామని అనుకున్నాము. మేము షార్ట్కట్లో వెళ్ళడానికి రెస్టారెంట్కి వెళ్ళాలంటే మాల్లో నుంచి వెళ్ళొచ్చు, చాలా దగ్గర. మాల్లో నుంచి వెళ్తే హస్బెండ్ వెనక వస్తున్నారు, నేనేమో ముందు వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ మాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి రైట్ సైడ్ తీసుకోవాలి. నేనేమో ఏదో ఆలోచిస్తూ లెఫ్ట్ సైడ్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ నన్ను పిలిచారు బ్యాక్ సైడ్, బట్ నాకు అది వినిపించలేదు. సరే కావాలనే వెళ్తున్నానేమో అనుకున్నారంట. సర్లే తనే వస్తుంది అని చెప్పేసి అక్కడే నుంచొని వెయిట్ చేస్తున్నారంట. నేనేమో ముందుకెళ్ళిపోయి ఎక్సిలేటర్ దిగి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ వస్తారేమో అని చెప్పేసి. ఇంకలా తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే మనం రాంగ్ రూట్లో వచ్చాము అని చెప్పేసి. ఇంకా నడుచుకుంటూ మళ్ళీ ఏమైనా నేనేమైనా ఫ్లోర్ ఏమైనా మిస్ అయ్యానేమో, ఇంకో ఫ్లోర్ ఏమైనా ఎక్కాలా ఏంటి అని అనుకుంటూ ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. తనే ఇంటికి వస్తారు కదా అని ఇంకా నేను ఇంటికి వెళ్దామని మాల్లో నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చేసి ఇంటికి వెళ్తుంటే దారిలో మా హస్బెండ్ ఇంక నన్ను చూసి పిలిచారు. పాపం కొట్టాలన్నంత కోపం వచ్చిందంట, బట్ కంట్రోల్ చేసుకున్నారు. తొందరగా రాము రెస్టారెంట్కి, ఎప్పుడో రేర్గా అనుకోకుండా. ఎందుకంటే మేము బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయము, హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాము. ఈరోజు ఎందుకు అనుకోకుండా సండే వచ్చింది, అండ్ ఈరోజు నేను క్రికెట్కి కూడా వెళ్ళొచ్చాను. చూద్దాం ఒకసారి, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చెప్పు ఏం జరిగింది ఇప్పుడు? నేను రూట్ మర్చిపోయా. రూటా? అది రూట్ మర్చిపోయింది అంటారా? కన్ఫ్యూజ్ అయిపోయా. మీకు అర్థమైపోయే ఉంటుంది కదా మేము ఏం మాట్లాడుకుంటున్నామో, రూట్ ఎలా మిస్ అయ్యాననేది ఇక్కడ మా హస్బెండ్ తోటి షేర్ చేసుకుంటున్నాను. ఆర్డర్ వచ్చేసరికి అలా కొంచెం సేపు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం. ఓకే గైస్, మేమైతే స్టార్టర్స్ ఏమో చిల్లీ చికెన్ ఆర్డర్ చేసుకున్నాము, అండ్ ఇదేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ పప్పడం ఇచ్చారు, పెరుగు ఇచ్చారు, అండ్ చికెన్ సూప్ ఇచ్చారు. ఓకే మనం తినడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇందా నేను అంటున్నాను, ఇప్పుడు ఇంత వచ్చాను చూసారు గైస్, ఎందుకంటే రీల్స్ చేయడానికి అటు లైటింగ్ బాగా రావట్లేదని వచ్చేసాను. నేను అభిరుచి నచ్చలో చాలా అందంగా ఉంటా కాబట్టి నేను నాకు లైటింగ్ లేకపోయినా కానీ వచ్చాను. స్టార్టర్స్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ పేరు పేరు? మలేషియాలో హైదరాబాద్ రెసిపీ రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. బాగుందా? స్టార్టర్స్ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ తినడం అవును కదా? చిల్లీ చికెన్ బాగుంది. ఎలా ఉండిద్దో అనుకున్నాం కానీ చాలా బాగుంది. ఫ్రీగా ఇస్తారు అప్పుడు అది ఫ్రీగా ఇస్తారు. అది తిని మళ్ళీ మళ్ళీ అడగచ్చు, మళ్ళీ ఫ్రీగా ఇస్తారు. ఇబ్బంది నేను అడుగుతాను ఒకసారి చూద్దాం, తినేసి ఫ్రీగా అడుగుతాను. అందులో అలాగే బిర్యానీ ఆర్డర్ చూడను ఓన్లీ అప్పుడే ఆర్డర్చుకోమాకండి, నేనే తలనే చేస్తాను. ఒక్కోసారి బాగా బిర్యానీ ఆర్డర్ చేస్తా కూర్చున్నా అన్న అప్పుడే అమ్మంటా, వాళ్ళు ఏదో ఆర్డర్ ఇస్తాను అనుకుంటారు, అప్పుడే తింటా అనుకుంటారు. సీరియస్ అప్పుడే తింటా, తిన్న తర్వాత అన్న వాటర్ ఏమంటా, వాటర్ తాగుతా అన్న, మళ్ళీ అప్పుడే తెమ్మంటా, మళ్ళీ అప్పుడే తింటారు తింటా, మళ్ళీ వాటర్ ఏమంటా తాగుతా, నార్మల్ లేచి వెళ్ళిపోతా. అప్పుడు వాళ్ళకి అలా బిల్లు లేదు కదా, వాళ్ళు మేరకుండా చూస్తారు, ఆడగలుగుతారు. అప్పుడు బిల్లు అడుగుతారు అడగ కాదండి, మీరు ఎవరైనా వచ్చి ట్రై చేయండి అడగరు. బిర్యానీ కోసం వాళ్ళు మలేషియా రమ్మంటావా? అదే ఉన్న వాళ్ళు
బిర్యానీ టేస్ట్ అదిరింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా మీ రెస్టారెంట్కి వస్తే ఖచ్చితంగా బిర్యానీ. ఏం బిర్యానీ ఇది? చికెన్ తల్వా బిర్యానీ. తవా బిర్యానీ సూపర్ ఉంది టేస్ట్. వివాహ భోజనం నమ్ము వారి చూపా ఇదే దీనివల్ల టేస్ట్ చాలా బాగుంది. ఆ గ్రేవీ అయితే భయ్యా చాలా ప్యాస్ దాలు క్యారెట్ క్యారెట్ నాకు క్యారెట్ బేసిస్ అంటే చాలా ఇష్టం. క్యారెట్ వాడది బాగా మర్చిపోయా కీర కూడా చెప్పడం మర్చిపోయా. ఓకే గైస్ మా లంచ్ అయితే అయిపోయింది. ఈరోజు లంచ్ ఎలా ఉంది? చాలా బాగుంది. వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు అనుకోలేదు బయటకు వద్దాము. వచ్చిన తర్వాత కూడా మాల్లో ఈ అమ్మాయి తప్పిపోయిన తర్వాత ఎనికిపోయింది. ఏడ్చుకుంటూ ఎనికిపోయి తర్వాత వద్దులేదు నేను ఎందుకు ఉండిపోయి వండుకొని తింటా అన్నది. అటు పంపించినా సరిపోయి నాకు డబ్బులు మీద ఈరోజు. కానీ చాలా బాగుంది గైస్ అయిపోయినా మీరు మలేషియాలో ఉన్న వాళ్ళు PWTC దగ్గర కనిపిస్తే ఇక్కడ హైదరాబాద్ రెసిపీ అని ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ ట్రై చేయాల్సిన రెస్టారెంట్ ఇది. బిల్లు కట్టకుండా ఎట్టుకోవాలని ఆలోచిస్తున్నా కానీ వదిలేటట్లేరు బిల్లు కట్టకుండా పోకుండా. అలా ఏం చెయ్యమని గైస్ ఊరికే బిల్లు బిల్లు కట్టద్దు వెళ్ళిపోమంటే జోక్ అనగా సరే అని సీరియస్కి వెళ్ళిపోతాం అలా ఏం లేదు గైస్. తిన్న తర్వాత మనం తినడానికి కష్టం వాళ్ళు కష్టపడారు కాబట్టి మనం పే చేయాలి. అది రీజనబుల్, అది ఎథిక్స్ కూడా. వెళ్ళే రోడ్లో నట్ర పక్కన బిల్లు కౌంటర్ కాసుకొని ఉన్నాడు ఎప్పుడెప్పుడు అని అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను బిల్లు అయితే పే చేయాలి. అది ఏం లేదు కాస్ట్ కూడా రీజనబులే. మనకి ఇండియాలో తింటే ఎంత అవుతుందో అంతే అవుతుంది, పెద్ద ఎక్కువ కూడా అవ్వదు. కొంచెంసేపు మాల్లో టైం స్పెండ్ చేసి ఎందుకు చెప్పు మాల్కి వెళ్ళేది మళ్ళీ తప్పిపోవడం అని పంప్ అయితే పెట్టాలి. ఇక్కడ ఇక్కడ కూడా మలేషియన్ ఫ్లాగ్ చూడండి. మీకు ఒకసారి ఓవరాల్ రెస్టారెంట్ చూపిస్తాను. ఇన్సైడ్ అయితే ఇలా ఉంది హైదరాబాద్ రెస్టారెంట్. చిన్నదే రెస్టారెంట్ బట్ టేస్ట్ అయితే ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ బిల్ ఎంత అయింది ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. హైదరాబాద్ రెసిపీస్ హౌస్ బయట సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మేము మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇంటికి వెళ్దాం అనుకున్నాం బట్ ఇక్కడ గ్లాసెస్ కనిపించేసరికి మేము ఈ స్టోర్లో చూద్దాం అనుకున్నాము. బట్ ఇతను ఏమన్నారంటే సిస్టమ్ ముందు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇలా చెకప్ చేస్తాము అని చెప్పేసి అంటే ఫ్రీగా చెకప్ చేస్తున్నారు సరే అని ఒకసారి ఐస్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకుందాం అని చెప్పేసి మేము ఇక్కడ మా హస్బెండ్ చేయించుకుంటున్నారు. ఇక్కడ ఐస్కి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్తున్నారు. తను అన్నీ 00 చూపిస్తున్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్రొటెక్టింగ్ గ్లాసెస్ ఒకటి యూజ్ చేస్తే సరిపోయిద్దని చెప్పారు. ఇక్కడ మా హస్బెండ్ నన్ను కూడా ఐస్ చెక్ చేయించుకోమన్నారు. ఒకసారి చెక్ చేయించుకుంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే మా హస్బెండ్కి ఏమో 0 సైట్ ఉంది అసలు ఏం లేదని, నాకేమో మైన్యూర్ సైట్ అయితే ఉందంట చాలా లైట్గా. సో ఏమైనా గ్లాసెస్ యూజ్ చేయమన్నారు బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను వాటిని క్యారెట్ ఇలాంటివి ఫ్రూట్స్ తోటి వెజిటేబుల్స్ తోటి తగ్గించుకుందామని చెప్పేసి నేను గ్లాసెస్ ఏం తీసుకోకుండా వచ్చేసాను. సో నాకైతే వాడు ఒక మంచి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు గ్యాస్ చూపించాను కదా ఇది. సో ఇప్పుడే కాదు నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు చేయించాను. వాడు సేమ్ ఇదే అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు 00 అండ్ నేను ఇంకొక 10 తర్వాత చేయించినా కానీ నాకు ఇదే సర్టిఫికెట్ ఇస్తాడు. ఎందుకంటే నేను ఫాలో అయ్యే డైట్ అలాంటిది. సో డైట్ అంటే నేను కళ్ళ మీద అయితే మంచి శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువ నేను సిస్టమ్ ముందు ఉంటాను కాబట్టి క్యారెట్స్ ఎక్కువ తీసుకుంటా, వాటర్ ఎక్కువ తీసుకుంటా అండ్ కీర తింటాను. ఏ మిషన్ అయినా కానీ నా కళ్ళ నేను చేయలేదు గాయస్. సో వాడు ఎవరైనా కానీ ఇలా 00 వాల్సిందే. నీ కళ్ళు బాగున్నాయి అయితే చెప్పారు అండ్ సిస్టమ్ ప్రొటెక్షన్ గ్లాసెస్ వాడితే ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్రాబ్లం రాదన్నాడు. సో మీరు కూడా మీ కళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అందాన్ని చూడొచ్చు. సరదాగా అలా వాక్ చేసుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి ఏదో బాగా చదువుతావు, మాట్లాడమంటే మాట్లాడు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని.